వి న్యూస్ కి తిరిగి స్వాగతం. నగరపాలక సంస్థలో ఉద్యోగులు ఈఆర్పీ మాడ్యూల్స్ పై అవగాహన పెంచుకోవాలని మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. ఇప్పటి వరకు ఈ సువిధ ద్వారా నిర్వహించిన పనులు ఇక నుంచి ఈఆర్పీ ద్వారా నిర్వహించాలని గోపాలకృష్ణ పేర్కొన్నారు. సదరు మాడ్యూల్స్ పై పూర్తి అవగాహన పెంచుకొని ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రైడ్ లైసెన్స్, టైటిల్ ట్రాన్స్ఫార్మర్ వంటి పన్నులన్నీ మాన్యువల్గా చేయకుండా ఈఆర్పీ ద్వారా చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీ చిట్టిబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ ప్రమీల, మున్సిపల్ ఇంజనీర్ డి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారి మంజుల కుమారితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన నిరవధిక దీక్షలకు మద్దతుగా స్టూడెంట్ జేఏసీ తమ సంఘీభావం తెలియజేసింది. పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉందని విద్యార్థి జేఏసీ నాయకులు పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా కాంట్రాక్ట్ లెక్చరర్లపై చర్యలకు ఉపక్రమిస్తే ఊరుకునేది లేదని చెప్పారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు కోరుతున్న డిమాండ్లు న్యాయసమ్మతమైనవేనన్నారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు లెక్చరర్ల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా హెచ్చరికలు, అల్టిమేటం ఇవ్వడం సరైన చర్య కాదన్నారు. న్యాయం కోసం పోరాడే వారిదే గెలుపన్నారు. ప్రభుత్వ ఒత్తిడికి కాంట్రాక్ట్ లెక్చరర్లు సరెండర్ కావాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం చర్చలకు వచ్చి సమస్య పరిష్కారం చేయాలని, లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. మీ పోరాటానికి విద్యార్థి సంఘాలు, విద్యార్థులు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ధర్నాలో విద్యార్థి జేఏసీ నాయకులు ఎల్ రాజశేఖర్, సుధాకర్, శ్యామ్, పర్చూరి కుమారితో పాటు పలువురు పాల్గొన్నారు. కనీసం కోర్టు చెప్పినా కూడా వినవు. అంటే నీది ప్రజాస్వామ్య పరిపాలన లేకపోతే నియంతృత్వ పరిపాలన అని చెప్పి మనం ఈ సందర్భంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం కూడా అయిపోయి వస్తుంది. ఎప్పుడు చేస్తావు నువ్వు? ఒక ఎవరు అడగకుండా ఉండటం కోసం ఒక ఉపసంఘం చేశాడు మంత్రివర్గ ఉపసంఘం. ఆ ముగ్గురు పలుకోరు, ఏ రోజు కూర్చోరు, కూర్చున్నా కూడా ఈ సమస్య గురించి అసలు మాట్లాడరు. ఒక సమస్య తేల్చడానికి నీకు 3 సంవత్సరాలు పడితే ఇంక మిగతా సమస్యలన్నీ 8 సంవత్సరాలు తెలుస్తావు? అంటే ఇక నువ్వు చచ్చిపోయిన దాకా నువ్వే ముఖ్యమంత్రిగా ఉండి ఈ సమస్య ఇలాగే ఉంచుతావా? అంటే నీకున్న సమయం కూడా 5 సంవత్సరాలే అన్న సంగతిని గుర్తు పెట్టుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం, అయ్యా నువ్వు నమ్ముకున్న గంటా శ్రీని కానీ, యనమల రామకృష్ణుడు కానీ ఎప్పుడో ఒకసారి గెలిస్తే గెలిచిండు యనమల రామకృష్ణుడు. జన ఓట్లతో ఏ రోజు కూడా గెలవాలా? ఏదో నిన్ను నమ్ముకొని ఉన్నాడు కాబట్టి నువ్వు ఆ పదవులు ఈ పదవులు ఇచ్చి కూర్చొని పెడుతున్నావు. మీ రాజ్యం యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలని నేను స్పష్టంగా తెలియజేస్తాను. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మీరు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనని అరాజకాలని ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నిస్తూ ఉంది. ఈ యొక్క ఆందోళనని మేము ఉధృతం చేస్తాం. మీ అరెస్ట్ని మేము భయపడమని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని మీ యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చీమకుర్తిలోని జూనియర్ కళాశాల కోల్పోయిన తన ప్రాభవాన్ని తిరిగి ఇప్పుడిప్పుడే సంతరించుకుంటోంది. 3.5 దశాబ్దాల విద్యార్థుల ఉన్నతికి సాక్ష్యంగా నిలిచిన ఈ కళాశాల 2010 సంవత్సరంలో విద్యార్థుల లేమితో మూతపడే పరిస్థితికి వచ్చింది. 2012లో ప్రిన్సిపల్గా వచ్చిన వెంకట్రెడ్డి అధ్యాపక బృందం కృషితో నేడు తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. దీనికి తోడు లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి వారి సహాయ సహకారాలతో సుమారు 236 మంది విద్యార్థులతో నేడు కళకళలాడుతోంది. ప్రిన్సిపల్ వెంకట్రెడ్డి, అధ్యాపక బృందం అవిశ్రాంత కృషికి చీమకుర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ జవహర్, చలువాది రమేష్ల చొరవ, సహాయ సహకారాలు తోడవడంతో నేడు చీమకుర్తి మండలంలోనే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని ఎన్నో కళాశాలలకు ఆదర్శంగా పేరెన్నిక గంటోంది. ఈ కళాశాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే సుమారు 150 మంది విద్యార్థులకు లయన్స్ క్లబ్ చీమకుర్తి వారు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా చదువుతో పాటు ఆటపాటల్లో, సాంస్కృతిక కళల్లో విద్యార్థులు తమదైన ప్రతిభను చాటుతున్నారు. ఈ కళాశాలల్లో విద్యను అభ్యసించడం తమ అదృష్టమని, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన భోజన వసతి చాలా బాగుంటుందంటూ విద్యార్థులు చెబుతున్నారు.
కళాశాల అభ్యున్నతికి సహాయ సహకారాలు అందిస్తున్న లయన్స్ క్లబ్ వారికి కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు ఎన్నటికీ రుణపడి ఉంటామని వెల్లడిస్తున్నారు. 2010 తర్వాత నుంచి కళాశాల మూసే స్థితికి వచ్చినది. నేను 2012 సంవత్సరంలో ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి కళాశాల అభివృద్ధి కోసం అనేక విధాలుగా కృషి చేస్తూ మరి ఇక్కడ చుట్టుపక్కల ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి హై స్కూల్కు తిరిగి మరి అక్కడ ఉన్నటువంటి హెడ్మాస్టర్స్ను, ఆ కళా హై స్కూల్ సిబ్బందిని కలిసి, విద్యార్థులను కలిసి కళాశాలలో ఇక్కడ జూనియర్ కళాశాలలో చేరవలసిందిగా వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని ఫలితంగా కళాశాల స్ట్రెంగ్త్ ప్రతి సంవత్సరం బాగా పెరుగుతూ వచ్చింది. అంతేకాకుండా 2012 సంవత్సరం నుంచి ఈ చేమకుర్తి పట్టణంలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మరి మధ్యాహ్న భోజనం పథకం అమలు జరపడం జరుగుతున్నది. ప్రతిరోజు 120 మంది విద్యార్థులు ఇక్కడ చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాలను వస్తున్న విద్యార్థులు ఇక్కడ భోంచేస్తూ వాళ్ళ యొక్క చదువులకు ఎలాంటి ఇబ్బందికరంగా ఇబ్బందులు కలగకుండా ఈ లయన్స్ క్లబ్ వారు చాలా సహాయం అందిస్తున్నారు. ఇక్కడ భోజన వసతులు చాలా చక్కగా ఉన్నాయి. దూరం నుంచి రావడం వల్ల మాకంటూ భోజనం తెచ్చుకోలేకపోతున్నాం. మా వెంట అది తెచ్చుకున్నప్పటికీ కూడా అది మంచిగా ఉండట్లేదు. కానీ వసతి కల్పించడం వల్ల మేము మధ్యాహ్నం భోజనం సత్రంగా చేయగలుగుతున్నాం. హోటల్ భోజనం అవడం వల్ల మేము ఇంటి దగ్గర పేద కుటుంబం అవడం వలన అంతా మాది రేషన్ బియ్యం. ఇక్కడ కొంచెం హోటల్ బియ్యం అవడం వల్ల మంచిగా ఆరోగ్యకరం ఉంటుంది. ఒంగోలు సెయింట్ థెరిసా ఉన్నత పాఠశాల మైదానంలో 2 రోజులుగా జరుగుతున్న 27వ అంతర్జిల్లా సీనియర్ స్త్రీ పురుషుల సెపక్ తక్ర పోటీలు ముగిశాయి. ఈ పోటీలో పురుషుల విభాగంలో కర్నూలు, స్త్రీల విభాగంలో కృష్ణా జిల్లా జట్టు విజేతలుగా నిలిచాయి. ఆతిథ్య ప్రకాశం జిల్లా జట్టు కేవలం పురుషుల విభాగంలో మాత్రం 3వ స్థానంతో సరిపెట్టుకుంది. ఫైనల్ మ్యాచ్లు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. స్త్రీల విభాగంలో కర్నూలు జట్టు 2వ స్థానంలో, కడప జట్టు 3వ స్థానంలో నిలిచాయి. పురుషుల విభాగంలో తూర్పు గోదావరి జట్టు 2వ స్థానంలో నిలిచింది. విజేతలకు సెయింట్ థెరిసా హై స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ హృదయరాజ్ చేతుల మీదుగా జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. భూభ్రమణం పుస్తకావిష్కరణ కార్యక్రమం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఎస్ఆర్కే డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ ఎం ఆదినారాయణ పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నూకతోటి రవికుమార్ పాల్గొని రచయితకు అభినందనలు తెలియజేశారు. రచయిత తన చుట్టూ ఉన్న పరిసరాలను ఒకసారి చుట్టి వస్తే పరిస్థితులపై అవగాహన పెరుగుతుందని పుస్తక రచయిత ఆదినారాయణ అభిప్రాయపడ్డారు. తాను 7 దేశాలకు పైగా పర్యటించి అక్కడి సంస్కృతులు, ఆచారాలు, భాషపై పట్టు సాధించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యాత్రలు చేసి ప్రపంచ జ్ఞానం సంపాదించుకోవాలని రచయిత ఆదినారాయణ సూచించారు. ఈనాడు ప్రపంచంలో జ్ఞానం ఎక్కువైపోయింది, కానీ దాన్ని అనుభవించడం అనేది తక్కువైపోయింది అన్నమాట. ఈ నేపథ్యంలో మనకు ఉన్న పురాతన యాత్రా సాహిత్యంలో ఉన్నవాళ్ళు, లేకపోతే మన పియాన్ సాంగు పాహియాను, లేకపోతే రాహుల్ సాంకృత్యాను, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ యొక్క రచనలు మళ్ళా తిరిగి చదువుకొని మనం ఎంతో జ్ఞానం సంపాదించుకొని మానవ జీవితాన్ని ఒకచోటే స్థిరంగా ఉండి అలా ఒక రకమైన దాంట్లో వెళ్ళిపోకుండా యాక్టివిటీ అంటే ఒక స్థితి అనే దశ నుంచి గతి అనే దశకి మారిపోవాలి అందరూ కూడా. ఇలాంటి ప్రయాణాలు ప్రపంచాన్ని ప్రయాణం చేయడం వల్ల మనిషి ఆలోచన ఎంతో మారిపోతుంది, అతనికి ఎంతో తెలివితేటలు వస్తాయి, ఆరోగ్యం బాగుపడుతుంది, 10 మంది గురించి మంచి అవగాహన ఏర్పడుతుంది. ముఖ్య ఐరోపా దేశాల వాళ్ళకి, అమెరికా దేశాల వాళ్ళకి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందంటే వాళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, అంటే ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళు. మన భారతదేశానికి చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఆల్మోస్ట్ క్రీస్తు పూర్వం నుంచి కూడాను ఈ ప్రయాణం చేసే ఆలోచన లేదు మనకి. దాంతోపాటుగా మన హిస్టరీని డాక్యుమెంట్ చేసే అలవాటు కూడా లేదన్నమాట. అలాంటి అంటే సముద్రం దాటకూడదు అని ఒకటి, తర్వాత ఉన్న భారతదేశం చాలా పెద్దది, ఎందుకంటే మరి ప్రపంచం లేదు అన్న భ్రాంతికి లోనే పోయారు వాళ్ళు. అలా విదేశాలు అంటే ముఖ్య లండన్, స్కాట్లాండ్, ఐరోపా దేశాలు అవన్నీ చిన్న చిన్న దేశాలు కాబట్టి వాళ్ళు ఇంకా పెద్ద దేశాలు ఉంటాయని వాళ్ళు ఊహించుకొని వాటి కోసం ప్రయాణాలు చేసి మన దేశానికి వచ్చారు. దాదాపు 32 దేశాల వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలించారు రకరకాల దశల్లో. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.